आयुष विभाग आध्र्यन राजन्न सिरिसिल्ला जिल्ला व्याप्तंगा बीआरके आयुर्वेद कलाशाल आध्र्यन निर्वहिस्तुन्न प्रत्येक आयुर्वेद वैद्य शिबिरालु बुधवार रोजुन मुस्ताबाद मंडलं पोतुगल्लो जरिगिन शिबिरंतो मुगिसायि। आयुष विभाग आध्र्यन उचितंगा निर्वहिस्तुन्न वैद्य सेवलु 12 नेलल पाटु कोनसागायि। राजन्न सिरिसिल्ला जिल्ला व्याप्तंगा प्रति नेल शिबिरालनु एर्पाटु चेस्तुन्नारु। दींट्लो भागंगा बीआरके वैद्य कलाशाल वैद्युलैन డాక్టర్ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో నేషనల్ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో శిబిరాలను ఏర్పాటు చేశారు। ముస్తాఫాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో డాక్టర్ బిఆర్కేఆర్ వైద్య కళాశాల వైద్యుల లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి పలు రకాల జబ్బులకు పరీక్షలు నిర్వహించుకోవడం కాకుండా మందులను కూడా తీసుకున్నారు। 12 నెలల పాటు కొనసాగిన వైద్య శిబిరం బుధవారంతో ముగిసినట్లు ఈ సందర్భంగా ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ తెలిపారు। ఇంటింట సర్వే నిర్మించినే కాకుండా అన్ని రకాల జబ్బులకు ఉచితంగా మందులను అందజేశారని, సంపూర్ణ ఆరోగ్యానికి ఆహారం తీసుకోవడంతో పాటు వంటింట్లో గల ఆహార ద్రవ్యాలు ఏ జబ్బులకు ఉపయోగపడతాయి అన్న విషయాలను కూడా ఈ శిబిరాలలో అవగాహన కల్పించారు। ఔషధ మొక్కలు మానవ జీవన శైలి మార్పు చేయడంలో ఔషధాలు ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి తప్పనిసరిగా గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాల్లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరారు। కాగా బుధవారం నిర్వహించిన పోర్తుగల్ వైద్య శిబిరంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమరావు, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కిరాజు శ్రీనివాస్, ఎంపీటీసీ కొండని బాలకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు రేపాక బాలనరసింగం, బీసీసీఎల్ అధ్యక్షులు గీసా శంకర్, ఉప సర్పంచ్ నాంపల్లి మంజుల రమేష్ తదితరులతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, విఆర్ఏలు, డాక్టర్లు విశ్వంత్ అరుణ, డాక్టర్ శ్రీధర్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ శ్రీనివాస్, సృజన, కళాశాల విద్యార్థులు, గ్రామస్తులు హాజరయ్యారు। దాని సంబంధించిన ఆయుర్వేదిక్ హోమియోపతి మరి ఇనామి వారి డాక్టర్లందరూ వచ్చిండ్రు। ఈరోజు ఊరుల రామకృష్ణారావు మెడికల్ కాలేజీ ఆయుర్వేదిక్ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము క్యాంపు నిర్వహించడం జరుగుతుంది। ఈ క్యాంప్కు వచ్చినటువంటి మన డాక్టర్ గారు జవహర్ గారు, మరి అదేవిధంగా డాక్టర్ జ్ఞానేశ్వరి గారు, సంధ్య డాక్టర్ గారు, సందీప్ గారు, మరి మా ముస్తాబాద మరి మా బొప్పాపూర్ డాక్టర్లు, మరియు డాక్టర్ కృష్ణ గారు, గోపీకృష్ణ గారు, అదేవిధంగా ఇంకా మా విద్యార్థి కూడా స్టూడెంట్స్ కూడా డాక్టర్ విద్యార్థులు కూడా వచ్చి మా గ్రామానికి సేవ చేయటం చాలా మా గ్రామ అదృష్టంగా భావిస్తున్నాం। వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనము ఈ ప్రోగ్రామ్స్ జన మన గ్రామాన్ని ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ వారు దత్తత తీసుకుంటాం జరిగింది। దానికి మన జనవరి నుంచి ప్రతి నెల ప్రోగ్రామ్ చేస్తున్నాం। ఇది దాదాపుగా లాస్ట్ ప్రోగ్రాము, కానీ మనం మన గ్రామానికి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు ప్రోగ్రాం పెట్టినామన్నా వారు సహకరిస్తామన్నారు। మన అడిషనల్ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు వారు కూడా మాట్లాడడం జరిగింది। మీరు మంత్రి గారిని కలిసి మరి మీ గ్రామానికి ఎప్పుడు అవసరం ఉన్నా ప్రతి నెల కావాలన్నా కూడా మేము పంపించడానికి మేము ముందున్నామని చెప్పినాము। దాన్ని మా గ్రామ ప్రజలందరితో ఆలోచించి దాన్ని ఒక నిర్ణయం తీసుకుని మరి కలుసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా మరి మా గ్రామానికి ఇన్ని రోజుల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క సర్వే చేసి మరి అన్ని విధాల వారికి టెస్టులు కూడా చేపించడం జరిగింది। వారికి సహకరిస్తూ ప్రతి ఇల్లు కూడా తిరిగి మేము కూడా తిరిగినట్టు స్టూడెంట్స్ కానీ డాక్టర్లు కానీ తిరిగి మరి సర్వే చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం। మా స్కూళ్ళ పిల్లలకు కూడా ప్రతి స్కూల్కు మా దగ్గర 3 స్కూళ్ళు ఉంటాయి, 3 స్కూళ్ళల్లో కూడా వెళ్ళి వారికి కూడా ప్రతి పిల్లలకు రక్తం కానీ ఏది కానీ తక్కువ ఉన్నా కానీ పరీక్షలు చేసి పిల్లలకు బాగా మంచి చెడ్డలు కూడా చూసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇదే ప్రోగ్రామ్స్ మా గ్రామానికి ఎప్పటిలాగానే జరగాలని కోరుకుంటూ మరి అన్ని విధాల సహకరించినటువంటి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। కొద్దిగా మాకు ఎప్పుడు కూడా నేను పోయే వరకు ఎంబడి ఉండేటవాడిని, ఈరోజు నాకు పని ఉండటం వల్ల నేను ఉండలేకపోతున్నాను, దానికి మీరు ఏమీ అనుకోవద్దు। మీకు అన్ని కూడా వసతులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి, మా వాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్ని మీకు ఏది అవసరమో చేస్తారు। మేము జల్దీ వచ్చి మీరు ఎల్లక ముందు వచ్చినట్టు నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, మీ కాలేజీ కూడా వచ్చి తప్పకుండా ఒక రోజు వచ్చి మీ కాలేజీలో మీ అందరిని కూడా కలిసి నేను కలుస్తానని మీ అందరికి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ వారికి, మా గ్రామస్తులకు, మా గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు।